We'll be right back. స్తున్నందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాటు అనే ఆలోచన సభలో చేరిన మీ అందరికీ ప్రభు పరిట సమాధానం కలుగును కలుగునుగాక నేరుగా సందేశంలోనికి వెళ్దాం చాలామందికి ఓ ప్రత్యేకమైన ప్రశ్న ఉంటుంది మనస్సాక్షి మనందరిలో పనిచేస్తూ ఉంటుంది దాన్ని ఎలా గుర్తుపట్టాలి మనస్సాక్షి ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది శరీరంలో ఉంటుందా ఆత్మలో ఉంటుందా ఆత్మకు మనస్సాక్షికి ఉన్న సంబంధం ఏమిటి మనస్సాక్షి పనిచేయడానికి కావలసినటువంటి మూడు ప్రథమమైనవి ఒకటి నమ్మకత్వం రెండు విధేయత మూడు భయము భక్తి కలిగి ఉండడం మొదటిది ఏమిటి నమ్మకత్వం రెండవది విధేయత మూడవది భయము భక్తి ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి ఎప్పుడైతే మనం లేఖనాన్ని నమ్ముతామో లేఖనానికి భయపడతామో మనస్సాక్షి పనిచేస్తుంది రెండవది విధేయత ఎక్కువగా ఎవరిలో ఉంటుందో లోబడే స్వభావం ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వారిలో కూడా మనస్సాక్షి పనిచేస్తుంది ఇక మూడవ విషయం నమ్మకత్వం విధేయతగా ఉండవచ్చు దేవుని వాక్యానికి భయపడవచ్చు నమ్మకంగా ఉండకపోవచ్చు నమ్మకంగా ఉండొచ్చు విధేయతగా కూడా ఉండొచ్చు దేవుని వాక్యానికి భయపడకపోవచ్చు దేవుని వాక్యానికి భయపడి నమ్మకంగా ఉండొచ్చు కొందరికి విధేయత ఉండకపోవచ్చు ఇలా ఏదో ఒకటి లోపించి మన మనస్సాక్షికి వాత వేయబడుతుంది అందుకే బైబుల్ ఏం చెప్తుంది వాత వేయబడిన మనస్సాక్షి ఆ మాట అందుకే రాయబడింది ఈ మూడింటిలో ఏది కొరబడ్డా ఏది తగ్గినా మన మనస్సాక్షి మనకు పనిచేయదు మనస్సాక్షి పనిచేయకపోతే ఏమవుతుంది ఏమవుతుందంటే దేవుని స్వరం వినడం జరగదు మనస్సాక్షి పనిచేయకపోతే దేవుడు మనతో స్నేహం చెయ్యడు ఇది గుర్తుంచుకోండి మనస్సాక్షి పని చేయకపోతే దేవుడు స్నేహం చేయడు మనస్సాక్షి చేయకపోతే దేవుడు మనల్ని ఎందుకు కన్నాడో అందుకు మనల్ని సిద్ధపరచుకోవడం కుదరదు అంటే మన భక్తి సాధన సంపూర్ణం అవ్వాలి అంటే ఖచ్చితంగా మనస్సాక్షి అనే ఈ సబ్జెక్ట్లో పరిశుద్ధాత్మదేవుడు మనకేమి నేర్పిస్తున్నాడు మనస్సాక్షి ఉంటేనే నీ భక్తి ఒక మాట చెప్పాలంటే మనస్సాక్షి ఈజ్ ఈక్వల్ టు భక్తి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే భక్తి జరిగేదే మనస్సాక్షిలో మనస్సాక్షిని ఆధారం చేసుకొని బైబిల్లో ప్రకటన గ్రంథంలో దేవునికి ఏమని పేరంటే సత్యసాక్షి ఆయన సత్య సాక్షి అయి ఉన్నాడంట నీ గురించి దేవుడు ఒకవేళ సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే ఏమని సాక్ష్యం ఇస్తాడు దేన్ని బట్టి సాక్ష్యం ఇస్తాడు బయటికి కనబడుతున్నవి అందరికీ తెలుసు వాటిని బట్టి కాదు ఎవరికి కనబడకుండా నాలుగు గోడల మధ్యలో రహస్యంగా జరిగిన వాటి విషయంలో ఏమని సాక్ష్యం ఇస్తాడు దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి ఆయన దగ్గర సరిగ్గా నిన్ను నువ్వు కట్టుకోవాలి అంటే ఆ పాతవి ఆ రోతవి నీ జీవితంలో లేకుండా ఉండాలంటే ఇప్పుడు కావలసింది అర్జెంట్గా ఏమిటంటే పూర్తి స్థాయి నమ్మకత్వం కావాలి స్థాయి విధేయత కావాలి వాక్యానికి లోబడి భయపడి వణుకుతూ ఉండడం కావాలి పూర్తి స్థాయి అంటే అర్థం ఏమిటి ఒక మాట చెప్తాను ఒక చేదు చెట్టుంది దాన్ని పెకలించాలి చేదు లేకుండా అనుకోండి కొట్టేస్తే పెకలించినట్టా కొట్టేస్తాం చాలా వరకు విధేయులమై లోబడి కొట్టేస్తాం చెట్టు కొట్టవేయబడి ఏమి కనబడదు ప్లెయిన్గా ఉంటుంది కానీ వేర్లు మాత్రం లోపల ఉంటాయి అది చాలా బాధను కలగజేస్తుంది చాలా ఇబ్బందిని కలగజేస్తుంది ఆ వేర్లు పెకలించుకోవాలి పూర్తిగా ఎంటీ అవ్వాలి అలా కాకుండా వేర్లను కంటిన్యూ చేస్తే మరలా అదే చిగురు వస్తుంది కొత్త చిగురు రాదు దేవుడు అనుకున్నట్లుగా మనని కట్టలేడు దేవుడు ఒక గురి కలిగి నిన్ను కన్నాడు దాన్ని జరిగించడానికి కానీ నువ్వు అటువైపు వెళ్లకుండా ఎన్నో ఆటంకాలు నిన్ను తప్పుదారులోనికి నడిపిస్తాయి అలా ఏవి ఏవి నీకు ఆటంకములుగా ఉన్నాయో ముందు వాటినే పూర్తిగా కట్ చేయాలి తర్వాత దేవుడు ఇవ్వాలి అనుకుంటే నువ్వు అనుకున్న దానికంటే గొప్పగా ఇస్తాడు కనెక్షన్ ఉంటే ఎప్పుడు దేవుడు అనుకున్నది జరగదు ఇంకెప్పటికీ జరగదు బైబుల్ గ్రంథంలో దేవుడు ఏరి కోరి పుట్టించుకున్న వాళ్ళు కూడా సాతాను చెరలో పడి సాతాను వలలో పడి మోసపోయారు వాళ్ళకు నచ్చింది చేసుకున్నారు వాళ్ళకు మంచిది అనిపించింది అక్కడ ఏ అన్యాయం లేదనిపించింది ఇది కరెక్టే కదా అనిపించింది ఇదే కదా న్యాయం అనిపించింది కానీ దేవుని న్యాయానికి తూగడం కుదరలేదు అయితే కొందరు మరలా మారు మనసు పొంది దేవుని వాక్యానికి పూర్తిగా విధేయులై వేర్లతో సహా పెకలించుకున్న తర్వాత దేవుడు మరలా కరుణించాడు వారిని మరణ దయ చూపించాడు వారి మనస్సాక్షి పనిచేసింది వేర్లతో పెకలించుకోకపోతే దేవుడు అనుకున్నట్లుగా నువ్వు కట్టబడలేవు చెక్కబడలేవు ఇది చాలా అసంభవం దేవుడు నీ మీద ప్రాణం పెట్టుకున్నాడు మనసు పెట్టుకున్నాడు ఆదిని మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని వందల సంవత్సరాలు ఈ భూమి మీద గడిచిందో అన్ని వందల సంవత్సరాల చరిత్రకు మాదిరిగా నిన్ను నిలబెట్టుకోవాలనుకుంటుంటే ఇన్ని సంవత్సరాల చరిత్రను తిరగరాయడానికి దేవుడు నిన్ను పుట్టిస్తే ఇంకా వేర్లు పూర్తిగా పెకలించుకోలేదు అవి కంటిన్యూగా ఉన్నాయి అలాగే చాలామంది అడుగుతుంటారు కిరణ్ పాల్ గారు నిన్న నేడు రేపు ఎప్పుడు ఒకటేలాగున్న దేవుడు కదా పాత నిబంధన కాలంలో తప్పులు చేస్తే పొరపాట్లు చేస్తే రహస్య పాపములు చేస్తే వెంటనే శిక్ష వచ్చింది కదా మరి కొత్త నిబంధన కాలంలో ఎందుకండి శిక్ష రావట్లేదు ఎందుకు ఆలస్యం అవుతుంది మీకు ఒక విషయం చెప్తాను లేదు పాత నిబంధన కాలంలో ఉన్న అదే దేవుడు కొత్త నిబంధన కాలంలో కూడా ఉన్నాడు పాత నిబంధన కాలంలో వెంట వెంటనే శిక్ష వచ్చి కొత్త నిబంధన కాలంలో వెంటనే రాలేదు ఏం చేసిన దేవుని ఉగ్రత మీది రాదు అనేది అబద్ధం వస్తుంది అననీయ సఫీర ఏ కాలం వాళ్ళు కొత్త నిబంధన ఆది సంఘ వైభవం అప్పుడే ప్రారంభమైంది ఓ పెద్ద మాట అంటాను జీర్ణించుకోగలిగితే జీర్ణించుకోండి ఆనాడు ఉజ్జీవం రగిలింది సంఘం సత్యంతో నింపబడి దేవుని మహిమతో నింపబడి వాడబడుతున్న ఆ రోజుల్లో శిక్ష వెంటనే వచ్చింది మరలా ఉజ్జీవం రాబోతుంది సంఘంలోనికి రహస్య పాపములు చేసిన ప్రతి వ్యక్తికి హఠాత్తుగా శిక్ష రాబోతుంది ఎవరైనా కానీ అక్కడి నుండి మిమ్మల్ని తప్పించడానికి దేవుడు ప్రవక్త వాక్యము బోధకులు సువార్థికులు అందరూ ప్రయాసపడుతున్నారు ఒకరోజు భయంకరమైన ఉజ్జీవం వస్తుంది దేవుడు అనుకున్న పని జరుగుతుంది అప్పుడు అందరికీ ఒకటే స్కేల్ గీస్తాడు భయంకరమైన ఉపద్రవం వచ్చేస్తుంది అయితే లేకుండా పోవడమైనా జరుగుతుంది లేదంటే దేవుని ఆత్మనైనా విడిచిపెట్టేస్తుంది నువ్వు అనుకున్న సుఖభోగాలు అనుభవిస్తావు కానీ దేవుడు నీకు దగ్గరగా ఉండడు ఉజ్జీవము రావడంతోనే రహస్యముగా జరిగిన ప్రతి దానికి భయంకరమైన శిక్ష ప్రారంభమవుతుంది మరళ ఆది సంఘ వైభవాన్ని రుచి చూడబోతుంది అలాంటి ఉజ్జీవం రాకముందే చేదువేర్లను పెకలించుకోండి దయచేసి యూ హ్యావ్ ఎన్ అదర్ వన్ చాయిస్ ఇంక తర్వాత చాయిస్ లేదు దొరకదు నువ్వే సమస్త క్రైస్తవ ప్రపంచానికి చాయిస్ అయ్యేటట్లు తయారవుతావా ఇంకా అదే చేదువేర్లు అలాగే మనసులో పెట్టుకొని ఇంకా అలాగే కంటిన్యూ అవుతూ దేవుని ప్రభావాన్ని పోగొట్టుకుంటావా అది మీ ఇష్టం మనందరి మనస్సాక్షి పనిచేయాలి దేవుని సంకల్పం చేయాలి దేవుని ఆలోచన చేయాలి దేవుని చిత్తం ఏమిటో చేయాలి అలా చేయడానికి మనం ఏం చేసినా తప్పు ఉండదు కానీ మనకు నచ్చింది చేయడానికి మనం ఏం చేసినా తప్పే అవుతుంది దేవుడు అలా లెక్కలోకి తీసుకుంటాడు ఎప్పుడో జరిగింది కదా ప్రభు ఎందుకు శిక్షిస్తున్నాడు అస్సలు ఊరుకోడు అసలు ఊరుకోడు అంటే ఊరుకోడు ఎప్పుడో జరిగింది దాన్ని నువ్వు విడిచిపెట్టలేదు కదా దాన్ని నువ్వు జ్ఞాపకాల్లో ఉంచుకున్నావు నువ్వు దాన్ని ఎప్పుడు ద్వేషించలేదు తప్పను అనలేదు నువ్వు దాన్ని విమర్శించలేదు పైగా దాన్ని తీపి జ్ఞాపకాలుగా మార్చుకున్నావు ఇది సౌలు ఆత్మ ఇది కోరాహు ఆత్మ ఇది అనన్య సపీరపైన కలిగిన భ్రమ అనే ఆత్మ మనస్సాక్షి పనిచేయాలి మనస్సాక్షి పనిచేయాలి మనస్సాక్షి పనిచేయాలంటే మూడు సాధనలు జరగాలన్నాను ఏంటిది అది ప్రతి చోట ప్రతి విషయంలో ప్రతిదానికి నమ్మకంగా ఉండాలి ఎవరికి నమ్మకంగా ఉంటావు అది అసలు పాయింట్ ఇప్పుడు నమ్మకం దగ్గర ఎవరికి నమ్మకంగా ఉంటావు చెప్పండి భర్త అయితే భార్యకు భార్య అయితే భర్తకు స్నేహితునికి నమ్మకంగా ఉంటావా సిగ్గు లేదు స్నేహితునికి స్నేహితురాలకి నమ్మకంగా ఉంటారా అంటే దీని అర్థం ఏమిటంటే తల్లిదండ్రులకు నమ్మకంగా లేకపోయినా పర్లేదు వాళ్ళకు మాత్రం నమ్మకంగా ఉంటారు నీ జీవితంలో ఏ బంధం ఏర్పరచడానికి దేవుడు అనుమతించని వ్యక్తితోనూ నమ్మకంగా ఉన్నా ఉండకపోయినా ఒకటే కానీ అసలు నీతోనే బంధాన్ని చేసిన వ్యక్తులకు మాత్రం చనిపోయే వరకు నమ్మకంగా ఉండాలి చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే మనం ఉండలేము నీ జీవితంలో ఒక వ్యక్తితో దేవుడు అనుబంధాన్ని జతపరిచాడు ఒకరితో రక్త సంబంధం అన్నదమ్ములతో రక్త సంబంధం తల్లిదండ్రులతో రక్త సంబంధం అవునా దేవునితో ఆత్మ సంబంధం నాయకునితో ఆత్మ సంబంధం నీ జీవితం అంతటిని ప్రభావితం చేయగలిగేవారు వీరందరూ అనమాట వీరికి నువ్వు వంద శాతం నమ్మకంగా ఉన్న తర్వాత దేవుడు ఖచ్చితంగా నీకు నమ్మకంగా పనిచేస్తాడు మనస్సాక్షి ఇక్కడ పనిచేయాలి చాలాసార్లు నేను పెళ్లి గురించి వచ్చినప్పుడు ఈ ప్రస్తావనలో మాట్లాడాను కొందరు ఏం చేశారంటే అమ్మాయిలు పాపం పెళ్లి చేసుకున్న తర్వాత అరే మనం ఈయనకు నమ్మకంగా ఉండాలి కదా అని చెప్పి వాళ్ళ కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో ఎక్కడెక్కడో జరిగిన చెత్త అంతా నమ్మకం అనే పేరట చెప్పుకున్నారు చెప్పుకుంటే ఇంకా వాడు వెంటనే విడాకులు ఇచ్చేసేడానికి కొందరు ఏమో అనుమానించి ఇంకా రోజు టార్చర్ చూపించారు ఇంకొందరేమో లోన లోనలోన నలిగిపోయారు వాళ్ళతో సంతోషంగా ఉండలేదు ఇంకొందరేమో కొన్ని రోజులకి మొన్న చెప్పింది కదా సో యాజ్ ఇట్ ఈజ్గా ఇదే మరలా రిపీట్ అవుతుందనుకొని వారిలో వారు చింతించుకొని చనిపోయారు వాస్తవానికి నేనేమంటానంటే గడిచిన గతం చెప్పడం కాదు నమ్మకత్వం అప్పుడే జతపడిన ఆ వ్యక్తితో చివరి వరకు నమ్మకంగా ఆ నిమిషం నుండి ఉండడం నమ్మకత్వం చాలామందికి ఆలోచన తెలియక చేత ప్రేరేపించబడి నమ్మకత్వం అనేది తెలియకేంటో చెప్పేస్తుంటారు చేసేస్తుంటారు చాలా పొరపాటు కొన్నిసార్లు పెళ్ళైన తర్వాత భార్యలు అమ్మగారి ఇంటి విషయాలన్నీ భర్తలకన్నీ మోసేస్తూ ఉంటారు నమ్మకత్వం అనుకుంటారు తప్పు చేయకూడదు అలాగా ఎందుకంటే భర్తలకు ఏమవుతుంది వీరి పట్ల అభిప్రాయం చెడిపోతుంది ఇంకా మరలా ఎంత మంచి చెప్పినా సరే అది లోపల ఉంటుంది ఒకటి చాలాసార్లు నమ్మకత్వానికి సరైన డెఫినేషన్ ఏంటో తెలీదు నమ్మకత్వం అనేది బంధంతో ముడిపడి ఉంటుంది అది దేవుడు పెట్టిన బంధమై ఉండాలి ఫస్ట్ దానికి న్యాయం చేయాలి అప్పుడు ఏంటంటే దేవుడు పనిచేస్తాడు మనతో ఫ్రెండ్షిప్ స్నేహం కూడా చాలా నమ్మకత్వంతో ముడిపడిందే నమ్మక ద్రోహం ఏమి చేయరు అక్కడ చేయకుండా ఉండాలి స్నేహితులు నేను అనేది ఏమిటంటే ఏదైనా ఒక విషయం స్నేహితునికి నమ్మకంగా ఉండడం కరెక్టా తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండడం కరెక్టా ఎందుకని ఆ న్యాయం వర్తిస్తుంది ఎందుకంటే అది స్నేహబంధం మాత్రమే కానీ తల్లిదండ్రులది ప్రాణబంధం అది రక్తము ప్రాణము కదా ప్రాణబంధం చాలామంది తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసి చదివిస్తుంటే వీళ్ళు కాలేజెస్కి వెళ్ళి చేస్తున్న పిచ్చి నాటకాలన్నీ కూడా నమ్మకత్వం అది కొందరు రహస్య పాపములు ఎన్నో చేస్తున్నారు కానీ దేవుడు బాధపడే విషయం ఏమిటంటే ఇంకొక సంసోన్ని చూడాలనుకోవట్లేదు దేవుడు భూమి మీద ఇంకొక వద్దా ఆయనకి ఏలియాలు కావాలి ఆయనకి సంసోన్ వల్ల ఇంకా ప్రయోజనం లేదు చివరి దినాల్లో సంసోన్లు పుట్టరు వాళ్ళు ఆ కాలానికి సంబంధించిన వాళ్ళు ఈ కాలంలో సంస్థను అక్కరలేదు వేల మందిని చంపాల్సిన వ్యక్తులు అక్కర్లా సంస్కరించవలసిన వ్యక్తులు కావాలి నేను డైరెక్ట్గా దైవజనుడుగా చెప్తున్నాను మనస్సాక్షి పని చేయకపోతే మనస్సాక్షి చేయడం అంటే చాలామంది అనుకుంటారు న్యాయ అన్యాయాల విచక్షణ కలుగుతుంది కదా అదే మనస్సాక్షి అంటున్నా అది కూడా మనస్సాక్షి కానీ ఏం చేద్దాం నీకు నచ్చిన న్యాయమే న్యాయం అనుకుని నడుస్తున్నావు ఎట్లా మనస్సాక్షికి ఉన్నట్లు నీకు పాయింట్ అర్థమైంది ఏమైనా ఇప్పుడు మీకు నచ్చిన మార్గమే న్యాయమను నడుస్తున్నావు నీకు నచ్చిన సంతోషమే న్యాయం అనుకుంటున్నావు తప్పేం జరగట్లేదు కదా అనుకుంటున్నావు కానీ దేవుని దృష్టిలో అది పెద్ద తప్పుగా మారిపోతుంది దైవజనుని ముందు ఆడిన అబద్ధం అన్నిటికంటే పెద్ద తప్పు పెద్ద తప్పు చాలా పెద్ద తప్పు దైవజనుడు నిజం తెలిసి అడుగుతాడు ఇది జరిగింది కదా అన్నప్పుడు లేదే అసలు అలా ఎప్పుడూ జరగలేదే అని దైవజనునే నమ్మబలుకుతాయి అది పెద్ద తప్పు ముందుకు వచ్చినప్పుడు వెంటనే ఒప్పుకొని విడిచిపెడితే గుండెలకు అత్తుకుంటాడు దైవజనుడు కానీ దైవజనుడు మరలా రెండోసారి నువ్వు కాదు జరగలేదు అన్నది నిర్ధారణలోనికి తెచ్చుకున్నాడంటే అక్కడ విరిగిన మనసును అతికించడం కష్టమవుతుంది కాబట్టి మనస్సాక్షి విషయంలో నువ్వు చేసేది ఒకటి ఉంటుంది మరలా నువ్వు ఆలోచిస్తుంది ఒకటి ఉంటుంది జరిగించేది ఇంకోటి ఉంటుంది నీ తీర్మానం మాత్రం కరెక్టే నీ విధేయత కరెక్టే కానీ నువ్వు ఆలోచించే విధానం ఐడియాలజీ దేవుడు అనుకున్న ఐడియాలజీతో సెట్ అవ్వట్లేదు సరిగా లేదు నేను మరలా చెప్తున్నాను నీవేం చేసిన ప్రణాళిక జరగట్లేదు అంటే నువ్వు చేసేది తప్పు చాలాసార్లు అన్ని ఆధారాలు ముందుకొచ్చిన తర్వాత కూడా మనం బుకాయిస్తూ ఉంటాం ఎవరిలాగా ఆదాములాగా ఆదాం చేశాడు కదా అలాగే కుటుంబముల తిరస్కారమునకు జడిసి తన దోషమును రొమ్మున దాచుకున్నాడంట అలా చేయొద్దు అవును ఇలా జరిగిపోయింది నిజమే పొరపాటు అయిపోయింది నేను దాన్ని నిజంగా నేనే తప్పని అంటున్నాను కాబట్టి నన్ను దేవుడు తర్వాత నాయకులు అందరూ క్షమించాలి అనే ప్రస్తావన అడగాలి అంటే అంతకుముందు ఏం చేయాలి మనం చేసిన క్రియలను మన ఆలోచనను మనం ద్వేషించాలి ఫస్ట్ అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు దేన్ని మనం అనుభవంగా నేర్చుకొని తప్పని తెలుసుకొని బాధపడ్డామో దాన్ని వేల మందికి బోధించేటట్లు శక్తినిస్తాడు పడడం తప్పు కాదు నేను మరలా చెప్తున్నాను తప్పును తప్పని గుర్తించాలి మనం దేన్ని తప్పు అంటామో తెలుసా ఏ బంధమైతే దేవుడు కరెక్ట్ అంటాడో దాన్ని అంటాం ఏ బంధం అయితే దేవుడు కరెక్ట్ కాదంటాడు దాన్ని రైట్ అని తిరుగుతుంటాం ఏ బంధం గురించి దేవుడు ఇబ్బంది పడాడో అక్కడ దగ్గరగా ఉంటాం ఏ బంధం గురించి దేవుడు ఇబ్బంది పడతాడు అక్కడే దగ్గరగా ఉంటాం రాసుకొని పూసుకొని అక్కడ అసలు ఇబ్బంది ఉండదు ఏమైనా చేస్తూ ఇది కదా దేవుడు కోరుకునేది ఏది దేవుడు అనుకుంటుందో అక్కడ కరెక్ట్గా మనం స్కేల్ పెట్టాలి మన ఆలోచన మారాలి మన తలంపులు మారాలి అసలు దేవుడు పుట్టించింది ఆయన కోసం నీ కోసం నువ్వు బతకడానికే లేదు అసలు ఆయన కోసమే బతకాలి చాలాసార్లు మనం మన తప్పు వచ్చినప్పుడు మనల్ని ఎవరైనా గద్దించినప్పుడు ఛీ ఇంకా నేను బతకను అంటారు అది అది పెద్ద సైతాన్ని అది సైతాన్ని నిన్న అట్లా మాట్లాడిస్తుంది నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి అది కాదు నువ్వు మాట్లాడాల్సిందే ఛీ ఇది తప్పు కదా నేను దేవుని మనసరిగి పనిచేయాలి కదా అనుకోవాలి దేవుని ప్రజల మనస్సాక్షి పని చెయ్యట్లేదు క్రైస్తవ సంఘాలలో అందుకే సత్యమును నమ్మలేకపోతున్నారు సత్యము జీర్ణం కావడం లేదు చూడండి ఒకసారి లేఖనాలలో నుండి మీకు ఒక విషయం చూపించాలనుకుంటున్నాను నేను దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి సామెతల గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు వచనము నీ ఎందు దోషము లేదని దుష్టునితో చెప్పువాణిని ప్రజలు శపించుదురు ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఈ వచనం ప్రకారం ఎవరిలోనైనా దోషం ఉంటే నీలో దోషం లేదని చెబితే అది ఎంతవరకు లేఖన ప్రకారం అవుతుంది కానీ ఏం జరుగుతుందంటే దోషం ఉన్నవారిని వెనకేసుకొచ్చుకుంటున్నారు శాస్త్రులు పరిచయుల్లాగా ఉన్నవారి మాటలు ఎక్కువగా వింటారు ఎక్కువగా తీయగా ఉంటాయి లేఖను మేము పక్కన పెట్టేస్తాం అలాగే చాలామంది ప్రణాళికకు దేవుడిని పంపిన దాసులకు కూడా వ్యతిరేకం అవుతుంటారు ఇదో కోణం మరొక మాట చూడండి మీ పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి యోగు గ్రంథము ఇరవయో అధ్యాయం నాలుగో వచ్చినా చూడండి దుష్టులకు విజయము కొద్ది కాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును ఏమిటంటే వారి విజయము వారి సంతోషం నిమిషం మాత్రమే కొద్ది కాలం చూడండి దేవుని ప్రేమ గలమెత్తుతుంది నాలో నుండి ఇప్పటికీ దేవుడు మనందరినీ అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు తల్లి తండ్రి కూడా కొన్నిసార్లు విపరీతమైన కోపానికి వచ్చి మనల్ని కొంత ద్వేషించి మరలా ఎప్పటికో కోపం తగ్గినాక ప్రేమిస్తారు కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఆయన ఒక్కసారి ద్వేషించాడంటే మరలా ప్రేమించడం కుదరదు అందుకే ఆయన ద్వేషించనే ద్వేషించాడు ప్రేమిస్తూనే ఉంటాడు ప్రేమిస్తూనే కొడతాడు ప్రేమిస్తూనే తిడతాడు ప్రేమిస్తూనే హత్తుకుంటాడు ప్రేమిస్తూనే మరలా నడిపిస్తాడు కానీ మనుషులు అలా చేయలేం ఒక నిమిషం అయినా ఖచ్చితంగా మనసులో చాలా వేదన కలిగినటువంటి ద్వేషం కలుగుతుంది అసూయ కలుగుతుంది ఆ తర్వాత ఎప్పటికో మనల్ని మనం తమాయించుకొని అర్థం చేసుకొని అలా కాదు ఇలా కాదని కానీ దేవుడు అలా కాదు ఆయన ప్రేమ ద్వేషించదు కానీ ప్రేమ పోగొట్టుకుంటే ద్వేషమే మిగులుతుంది ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు కీర్తన మొదటి అధ్యాయం ఐదో మాట చూడండి కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు ఏమిటంటే న్యాయ విమర్శలు దుష్టులు ఉండరు నీతిమంతుల సభలో పాపులు ఆ దుష్టత్వం దేవుని దృష్టి కనిపించే ఆ దోషం లేకుండా పోవాలంటే మనకు కావలసింది విధేయత నమ్మకత్వం లేఖనములకు భయపడే లక్షణం ఇప్పుడు ఒక మాట చెప్తాను లేఖనములకు భయపడే లక్షణం మనకు ఉందనుకోండి ఏం జరుగుతుందో తెలిసా మనకు సాతను భయపడతాడు లేఖనం నెరవేరుతూ ఉంటుంది మనలో లేఖనంలో ఉన్న ఆత్మ మనలో ప్రవహిస్తూ ఉంటుంది లేఖనం అనుకున్నట్లే మనం అన్నీ ఆయన చిత్తం చేస్తూ ఉంటాం ఆయన చిత్తం జరిగినందుకు ఫలం వస్తుంది నిత్య ఫలము సత్యఫలము మనస్సాక్షి మనది పనిచేయట్లేదు ఎందుకంటే రెండో కారణం మనం అనుకునేదే న్యాయం మన మైండ్ ఏది కరెక్ట్ అంటుందో అదే న్యాయం అనుకుంటున్నారు ఒక్కసారి దేవునితో దేవుని వాక్యంతో జతపరిచి చూడండి మనం రాంగ్ మీరు అనుకునేది ఏది న్యాయం కాదు దేవుడు అనుకునేదే న్యాయం దానికే మన మనసుని అటాచ్ చేసుకోవాలి అప్పుడు దోషం ఉండదు లెక్కఅప్ప చెప్పుకోవాల్సిన పని ఉండదు ప్రైజ్ అలాడ్ చూడండి ఒకసారి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలిసి లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవం త్రోవ ప్రక్క నుండి వారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును ఇప్పుడు చెప్పండి దేవుడు వీళ్ళకు వాక్యం వినిపించట్లేదా లేదంటే వీరు విన్నా సరే అపవాది వీరి హృదయంలో వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడా దేవుడు వీళ్లకు తన ఉద్దేశాలు చెబుతున్నాడు వినిపించాలనుకుంటున్నాడు దేవునికి వీళ్ళంటే చాలా ఇష్టం కానీ ఏమిటో విచిత్రం అపవాది వీళ్ళ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడంట ఇలా జరిగినప్పుడు మన న్యాయమే న్యాయం అనిపిస్తుంది దేవుని న్యాయాలు తెలియదు ఎందుకంటే ఏమవుతుంది వాక్యం వాక్యాన్ని నమ్మట్లా మనం అందుకు మనకు దేవుని న్యాయం నేర్చుకోవట్ల మనం వాక్యాన్ని నమ్మడం నేర్చుకోండి ఆటోమేటిక్గా దేవుని న్యాయం ఎలా ఉంటుందో తెలుస్తుంది ప్రైజ్ ప్రజలో త్రోవ పక్కన విత్తనాలు పడ్డాయి వీళ్ళు వాక్యం వింటారు కానీ లోపల ఏం కావంటివి విన్నదాన్ని నమ్మరంట వీళ్ళు అందుకని సాతాను వారి హృదయంలో కఠినత్వాన్ని కలగజేస్తాడు మరలా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను దేవుని దాసుడిగా నేను చెబుతున్న మాటలని దేవుని లేఖనాలను దేవుడు ఏం మీకు చెప్పమన్నాడు వాటిని సరిగ్గా నమ్మండి వాటి మీదే మీరు బేస్ అవ్వండి అప్పుడు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు కూడా ఆ లేఖనాలను ఆధారం చేసుకునే కదా బిడ్డ నువ్వు ఇలా ఉన్నావు నువ్వు కావాలని నమ్మకుండా ఏమి ఉండలేదు కానీ నమ్మావు నువ్వు అని చెప్పి లేఖనాలను బట్టే నీకు న్యాయమైన తీర్పు తీరుస్తాడు లేఖనములను బట్టి నేను మరలా 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 చెప్తున్నాను మోసే దేవునికి చాలా ప్రాముఖ్యమైన వాడు కానీ నియమము తప్పినందుకు ఏం చేశాడు మోసేనే అరే దేవుని దృష్టికి న్యాయం ఏదో దాన్ని చేయాలి మనం ఆయనకు తప్పనిపించేంతవరకే ఏదైనా ఆయన తప్పనిపించకపోతే మనం చేస్తూ వెళ్ళిపోవడమే తప్పనిపించలేదు ఆయన ప్రిజలో ఇప్పుడు చెప్పండి ఎవరి దృష్టిలో న్యాయ అన్యాయాలను కొలుచుకుంటారు మనుషుల దృష్టిలోనా దేవుని దృష్టిలోనా రైట్ ఇప్పుడు నేను ఇంకో మాట్లాడుగుతాను మరి మనుషుల ముందు ఉండాలి కదండి మనం మనుషులతో కలిసి ఉండాలి కదా సరే నేను ఇంకో మాట్లాడు ఈ మనుషులందరినీ దేవునికి అనుకూలంగా నడిపిస్తావా దేవుణ్ణి మనుషులకు అనుకూలంగా తీసుకొస్తావా మరి మొదట నువ్వు మారాలి దేవునికి అనుకూలంగా తర్వాత వాళ్ళందరూ మారుతారు ప్రైజ్ అలా దేవుడు కన్నీళ్లు గారుస్తున్నాడు బాధపడుతున్నాడు ఆయనకు నమ్మకస్తులు ఎవరూ లేరని ఏమంటాడు ద్రోహులైనా పిల్లలారా దినమెల్ల మీ వైపు నా చేతులు ఆ మాట జ్ఞాపకం వస్తే ఎందుకు కన్నీళ్ళు వస్తాయి తెలియదు కానీ ఆయన కాళ్ళు పట్టుకొని ముద్దాడి అలాగా ఉండిపోవాలనిపిస్తుంది మనం దేవుని చిత్తం ఏమిటో ఈ భూమి మీద నెరవేర్చాలంటే మీ మనస్సాక్షి దేవునికి అనుకూలంగా పని చేయాలి అప్పుడేమవుతుందో తెలుసా అందరి మనసులు ఒకటైపోతాయి ఎందుకంటే అందరు దేన్ని బట్టి పనిచేస్తున్నాం దేవుని న్యాయాన్ని బట్టి పనిచేస్తున్నాం లేదనుకోండి అప్పుడు దేవుని న్యాయం చేయం మనుషుల న్యాయమే చేస్తాం మనుషులు ఆలోచన చేస్తాం ఇప్పుడు మీరు చెప్పండి ఎన్నో కుటుంబాలలో కులకక్షలు కట్నాల కక్షలు ఇంకా పోకుండా మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి ఇంటికి వస్తే మీ అమ్మగారు మేము అడిగిన స్థలం ఇవ్వలేదు ఇల్లు రాసి ఇవ్వలేదు అని చెప్పేసి ఇద్దరు చిన్నపిల్లలు ఎత్తుకెళ్ళిపోయాడు అమ్మాయి మాత్రం అమ్మగారింటి దగ్గర ఉంది ఏడుస్తుంది ఏంద్రా అంటే వాడు దేవుణ్ణి నమ్మిన బిడ్డేనంట వీళ్ళు దేవుని నమ్మిన వాళ్ళేనంట ఏంటి మరి పరిష్కారం అంటే వాడు అంటున్నాడు నాకు అది ఇస్తానన్నారుగా ఇవ్వండి సరే ఇల్లు ఇస్తాము మళ్ళీ భార్యని తీసుకెళ్తాడు అంటే ఇల్లు ఇచ్చినందుకే భార్యని ప్రేమిస్తున్నట్టుగా నిజంగా భార్య మీద ప్రేమ చూడారా డబ్బు మనిషికి విలువ లేకుండా చేస్తుంది గుర్తుంచుకోండి దేవుని చిత్తం చేయడానికి మొదట మనం మారాలి మన మనస్సాక్షి పనిచేయాలి మన ఇల్లు మొదట దేవునికి దేవుని న్యాయానికి అనుకూలంగా మార్చుకుందాం ఎవరికైనా తీర్పు తీర్చేటప్పుడు నీకు అనుకూలంగా ఉందా లేదా చూసుకోవద్దు దయచేసి దేవుని న్యాయానికి అనుకూలము లేదా చూసుకోండి మీ మనస్సాక్షి అలా దేవుని న్యాయానికి అనుకూలంగా పనిచేస్తే దేవుడు మీ స్నేహితుడు అవుతాడు నేను నమ్ముతున్నాను మరలా వారం మీరు ఇక్కడ కూర్చునే సమయానికి దేవుడు మీ స్నేహితుడు అయినట్లుగా మీరు అనుభవించి గతకాలపు గాయములను చేదులను మారాను మధురంగా మార్చగలిగిన తీర్మానాలతో మండుతారని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నిజమే కదా ఇదంతా కరెక్టే కదా అనే మనసు తెచ్చుకొని అది ఎప్పటిదైనా కావచ్చు ఇప్పటిదైనా కావచ్చు వెంటనే అది తప్పని నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో సరెండర్ అయిపోవాలి తప్పు అవును ఇది తప్పే నా ఐడియాలజీ తప్పు నేను రాంగ్ అనుకోవాలి అప్పుడు దేవుడు అంటాడు అయితే నేను ఉత్తమంగా నేను నడు ఈ మార్గంలో అంటాడు నేను రైటే ప్రభు అన్నంత వరకు దేవుడు మార్గం చూపించాడు అనాయింటింగ్ అంతా డ్రాప్ అవుతూ ఉంటుంది ప్రభావం చేజారిపోతూ ఉంటుంది దేవుడు మీకు సహాయం చేసి మిమ్మల్ని నడిపించను గాక ప్రార్థన చేసుకుందాం తండ్రి ఈ నిదాసుని మీరు వాడుకొని వ్యక్తిత్వ నిర్మాణం కోసం భక్తియుత నిర్మాణం కోసం మీరే సహాయం చేశారు నీ పిల్లల్ని చేతికి అప్పగిస్తున్నాను కనుకరించండి ఈరోజు నుండి వారు నీ స్నేహాన్ని పూర్తిగా అనుభవించడానికి లేఖన న్యాయాన్ని విధేయతను నమ్మకత్వాన్ని సంపూర్ణ దశగా ఉండుటకు మీరు సహాయం చేయండి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోమని ఏసు నామములు అడుగుతున్నాను తండ్రి ఆమె యేసు రక్తమే జయం సిలువ రక్తమే జయం నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడేండును గాక సర్వ సత్యమేవ జైతే ఆమె